हाय फ्रेंड्स, राम पोतिनेनी रेड मूवी तर्वात नटिस्तुन्न सिनिमा दि वारियर। ఈ మూవీకి తమిళ డైరెక్టర్ లింగస్వామి। ఈ మూవీపై హీరోగా నటిస్తున్న రామ్ కి గట్టి నమ్మకమే ఉన్నట్టుంది। కొన్ని ప్రధాన ఏరియా హక్కులను తానే తీసుకొని రిలీజ్ చేస్తున్నాడట। లింగస్వామి మా చిత్రాలకి మంచి పేరున్న దర్శకుడు। రన్, పందెం కోడి లాంటి సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి। ప్రజెంట్ అయితే మంచి ఫామ్ లో లేరు। గత రెండు సినిమాలు కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు। అయినా రామ్ గత ట్రాక్ ను దృష్టిలో పెట్టుకొని లింగస్వామికి ఛాన్స్ ఇచ్చారు। రామ్ ఇమేజ్ కి పూర్తిగా భిన్నంగా అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమా ది వారియర్। రామ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు। ఈ నెల 14న రిలీజ్ కానుంది ఈ మూవీ। తెలుగుతో పాటు తమిళంలో కూడా రిలీజ్ అవుతుంది। కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది। సాంగ్స్ ట్రైలర్ చాలా బాగా ఆకట్టుకుంది। రెండు తెలుగు రాష్ట్రాల్లో 30 కోట్లకు ఫ్రీ రేంజ్ బిజినెస్ జరుపుకుంది। ఏపీలో 17 కోట్లకు రేషియో పద్ధతిలో, నైజంలో 13 కోట్లకు హక్కులు కలిగాయట। అయితే నైజంతో పాటు వైజాగ్ హక్కులను రామ్ తీసుకున్నారట। 13 కోట్లకు శ్రవంతి రవి కిషోర్ రామ్ నైజం హక్కులను తీసుకొని డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు దిల్ రాజ్ కు అప్పగించారట। ఈ మూవీ సక్సెస్ అయితే ఆర్థికంగా ఇమేజ్ పరంగా డబుల్ రిజల్ట్లు దక్కుతుంది రామ్ కి, లేదంటే రామ్ కి డబుల్ షాక్ తప్పదు। ది వారియర్ మంచి హిట్ అవ్వాలని చెప్పేసి కోరుకుందాం ఫ్రెండ్స్।